నా స్టూడియో దగ్గర కోలాహలం నెలకొంది బాలయ్య అన్స్టాబుల్ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళున్నారు ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు ఫ్యాన్స్ జై బాలయ్య జై పవర్ స్టార్ స్లోగన్స్ తో ఫుల్ జోష్ నెలకొంది దారి పడవున పిఎస్పికే విత్ ఎన్బికే ఫ్లెక్సీలు వెలిసాయి ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాబుల్ షోకి విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా కంటే హోస్ట్గా బాలయ్య అందరి అభిమానులను సంపాదిస్తున్నారు. అయితే హోస్ట్గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. అన్స్టాబుల్ టాకీ షోలో వచ్చే సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వాళ్ళ జీవితానికి సంబంధించి కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడుగుతూ క్లారిటీ తీసుకుంటున్నారు. కానిస్టాబుల్ మొదటి సీజన్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఆహా టీం సెకండ్ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను షోలోకి తీసుకురావడం జరిగింది. ఇక ఇదే సమయంలో చాలా బిగ్ స్టార్లు వస్తున్నారు. మొదటి సీజన్ చివరి ఆఖరికి వచ్చేసరికి మహేష్ రాగా సెకండ్ సీజన్ చివరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రభాస్ వచ్చారు. ఎపిసోడ్ డిసెంబర్ 30 స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ క్రిష్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అన్స్టాబుల్ పవన్ బాలయ్య ఎపిసోడ్లకు సంబంధించి పవర్ స్టార్ నేడు ఆహా టీం రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. సరిగ్గా న్యూ ఇయర్కి ముందు బాలకృష్ణ పవన్ అన్స్టాబుల్ ఎపిసోడ్ గ్లిమ్స్ రిలీజ్ చేసేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పవన్ బాలయ్య ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలుగా ఇప్పటి వరకు ఒకే ఫ్రేమ్లో కనిపించిన దాఖలా లేవు. దీంతో పవన్ బాలకృష్ణ అన్స్టాబుల్ ఎపిసోడ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర కోలాహలం నెలకొంది. బాలయ్య అన్స్టాబుల్ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. జై బాలయ్య జై పవర్ స్టార్ అంటూ స్లోగన్స్తో ఫుల్ జోష్ నెలకొంది. దారి పొడవున పిఎస్పికే విత్ ఎన్బికే ఫ్లెక్సీలు వెలిసాయి. ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాబుల్ టాకీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా కంటే హోస్ట్గా బాలయ్య అందరి అభిమానాలను సంపాదించుకున్నారు.
అయితే హోస్ట్ గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. అన్స్టాపబుల్ టాకీ షోలో వచ్చే సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడుగుతూ క్లారిటీ తీసుకుంటున్నారు. వెంకట చెప్తే వస్తారంట బయటికి రారు అంతే వాళ్ళు రూల్ అయి ఉంటది. అఖిల్ నువ్వు ఎక్కడ ఎక్కడరా కానిస్టాబుల్ మొదటి సీజన్ అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో ఆహా టీం సెకండ్ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను షోలోకి తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో చాలా బిగ్ స్టార్లు వస్తున్నారు. మొదటి సీజన్ వరకు చివరాఖరికి వచ్చేసరికి మహేష్ రాగా సెకండ్ సీజన్ చివరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రభాస్ వచ్చారు. ఎపిసోడ్ డిసెంబర్ 30 స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, క్రిష్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అన్స్టాపబుల్ పవన్ బాలయ్య ఎపిసోడ్కి సంబంధించి పవర్ స్టార్ నేడు ఆహా టీం రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. సరిగ్గా న్యూ ఇయర్కి ముందు బాలకృష్ణ పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్ చేసేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పవన్ బాలయ్య ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలుగా ఇప్పటి వరకు ఒకే ఫ్రేమ్లో కనిపించిన దాఖలా లేవు. దీంతో పవన్ బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కోలాహలం నెలకొంది. బాలయ్య అన్స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ఫ్యాన్స్. జై బాలయ్య జై పవర్ స్టార్ స్లోగన్స్తో ఫుల్ జోష్ నెలకొంది. దారి పొడవున పిఎస్పీకే విత్ ఎన్బీకే ఫ్లెక్సీలు వెలిసాయి. Thank you.
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాబుల్ టాకీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా కంటే హోస్ట్గా బాలయ్య అందరి అభిమానాలను సంపాదిస్తున్నారు. హోస్ట్గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. అన్స్టాబుల్ టాకీ షోలో వచ్చే సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడుగుతూ క్లారిటీ తీసుకుంటున్నారు. అన్స్టాబుల్ మొదటి సీజన్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆహా టీం సెకండ్ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను షోలోకి తీసుకురావడం జరిగింది. ఇక ఇదే సమయంలో చాలా మంది స్టార్లు వస్తున్నారు. మొదటి సీజన్ చివరి ఆఖరికి వచ్చేసరికి మహేష్ రాగా సెకండ్ సీజన్ చివరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రభాస్ వచ్చారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్30 స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ క్రిష్ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. Go back.
మనం కూడా అక్కడ దాకా ఈ క్రమంలో అన్స్టాపబుల్ పవన్ బాలయ్య ఎపిసోడ్లకు కీలకం కానుంది. అయితే దీనికి సంబంధించి ఆహా టీం న్యూ ఇయర్కి ముందు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. బాలకృష్ణ పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ గ్లిమ్స్ రిలీజ్ చేసేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పవన్ బాలయ్య ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు టాప్ హీరోలుగా ఇప్పటి వరకు ఒకే ఫ్రేమ్లో కనిపించిన దాఖలాలు. దీంతో పవన్ బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి రేపుతుంది. తమ్ముడు
కొంచెం ముందుకు రావాలా? అరే ఎండ ఉందయ్యా. ఆ ఎండ కావాలని చెప్తున్నారా? ఎండ రెడీయా? పేసు ఇప్పుడు ఎండ పడిందా? బాగుందా? అందరికీ నమస్కారం. ది బిగ్గెస్ట్ షాక్ టాక్ షో ఆఫ్ ఇండియా, అన్స్టాపబుల్. ఇది అన్స్టాపబుల్ ప్రారంభించినప్పుడు బిగ్గెస్ట్ టాక్ షో అవుద్దని అనుకోలేము, మంచి టాక్ షో అని అనుకున్నాము. ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో అయిపోయింది ఇది. అందరి చూపులు ఇటువైపు తిరిగాయి. ఇప్పుడు ఈ రెండో సీజన్లో మనం ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వస్తూ ఉన్నారు. అలాగా ఇవాళ బిగ్గెస్ట్ అండ్ ది క్రేజియస్ట్ ఎపిసోడ్ ఈరోజు జరగబోతుంది. నన్ అదర్ దాన్ అవర్ పవన్. అందుకని వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ పవన్ హియర్ అండ్ థ్యాంక్ యూ పవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ దిస్ అన్స్టాపబుల్. అందుకని మీరు త్వరలో ఇది చూడండి. ఇటువంటి టాక్ షో రాదు, ఇటువంటి బెస్ట్ ఆఫ్ ఎపిసోడ్స్ రావు. And one of the best of episode is going to come very soon. Thank you. రైట్, మొత్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలయ్యతో కలిసి అన్స్టాపబుల్ షో ఈరోజు జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రాజేంద్ర బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్నటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీజన్ ముగియడంతో సెకండ్ సీజన్ కి ముగింపు దశలో ఉండగా ప్రభాస్ వచ్చారు. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి విసేయబోతున్నారని, ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో ఏదైతే ఉందో ఆ అన్నపూర్ణ స్టూడియో దగ్గర కోలాహల వాతావరణం నెలకొంది. బాలయ్య ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఫ్లెక్సీలతో అక్కడ మొత్తం కూడా కోలాహల వాతావరణం, పండుగ వాతావరణాన్ని నెలకొల్తారు. ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోటల్ చేస్తున్నటువంటి అల్స్టాపబుల్ టాక్ షోకి ఇప్పటికే చాలా విజయవంతమైనటువంటి టాక్ రావడంతో మరో సీజన్ కూడా కండక్ట్ చేసేటట్టు ఇప్పటికే ఆహా టీం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆహా టీమ్ కి సంబంధించినటువంటి యాజమాన్యము అలాగే అల్లు అరవింద్ కూడా విచ్చేస్తారు అన్నపూర్ణ స్టూడియోకి.
పవన్ కళ్యాణ్ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నటువంటి ఈ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కి పవన్ కళ్యాణ్ అతిథిగా రావడము, పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, అలాగే పవన్ ఎలాంటి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఎలాంటి ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది, అలాగే ఫ్యాన్స్ ఇద్దరు నందమూరి ఫ్యాన్స్ కావచ్చు అలాగే మెగా ఫ్యాన్స్ కావచ్చు ఇద్దరు కూడా రెండు కళ్ళతో వేసి ఉన్నారు, ఇది కన్నుల పండుగగా ఉండే వాతావరణం అని అన్స్టాపబుల్ మొదటి సీజన్ అంతా కూడా మొత్తం ఆకట్టుకుంది. ఈ ప్రోగ్రామ్ కి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కి మొదటి నుంచి కూడా హోస్ట్ గా బాలయ్యనే వ్యవహరిస్తున్నారు, సెకండ్ సీజన్ కూడా బాలయ్యని కూడా బాలయ్య కంటిన్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి అల్లు అరవింద్ కూడా మరి కాసేపటి క్రితమే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే రాజకీయ ప్రముఖుల్ని అలాగే సినీ సెలబ్రిటీ ని ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రామ్ కి తీసుకొచ్చి బాలయ్య తన ప్రశ్నలతో అలాగే చాలా చురుకుతనంతో అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ రాబోతున్న తరుణంలో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో సరౌండింగ్స్ మొత్తము కూడా ఫ్యాన్స్ కోలాహలంతో కిక్కిరిచిపోయిందనేసి చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ బాలయ్యకు అలాగే పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కి ప్రేక్షకులు రెండు పనులు సరిపోవు అన్నట్టుగానే వేచి చూస్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా. అన్నపూర్ణ స్టూడియో దగ్గర కోలాహలం నెలకొంది. బాలయ్య అన్స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిచ్చారు ఫ్యాన్స్. జై బాలయ్య జై పవర్ స్టార్ స్లోగన్స్తో ఫుల్ జోష్ నెలకొంది. దారి పొడవునా పిఎస్పీకే విత్ ఎన్బీకే ఫ్లెక్సీలు వెలిసాయి. ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ టాకీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా కంటే హోస్ట్గా బాలయ్య అందరి అభిమానాలు సంపాదిస్తున్నారు. హోస్ట్గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. అన్స్టాపబుల్ టాకీ షోలో వచ్చే సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వాళ్ళ జీవితానికి సంబంధించి కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడుగుతూ క్లారిటీ తీసుకుంటున్నారు. అన్స్టాపబుల్ మొదటి సీజన్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో ఆహా టీం సెకండ్ సీజన్ మరింత ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు షోకి రావడం జరుగుతుంది. ఇక ఇదే సమయంలో చాలామంది స్టార్లు వస్తున్నారు. మొదటి సీజన్ చివరాఖరిలో మహేష్ రాగా, సెకండ్ సీజన్ చివరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రభాస్ వచ్చారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30 స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, క్రిష్ కూడా వస్తున్నట్లు సమాచారం. ఏ
ఈ క్రమంలో అన్స్టాపబుల్ పవన్ బాలయ్య ఎపిసోడ్లకు సంబంధించి పవర్ స్టార్ నేడు ఆహా టీం రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా న్యూ ఇయర్ కి ముందు బాలకృష్ణ పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ గ్లిమ్స్ రిలీజ్ చేసేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పవన్ బాలయ్య ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ హీరోలుగా ఇప్పటి వరకు ఒకే ఫ్రేమ్లో కనిపించిన దాఖలా లేవు. దీంతో పవన్ బాలకృష్ణ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ మీరు మాకు అవి కట్రా ఎంత పర్సెంట్
Hey, Samlo, come here. I'm not sure what I'm going to do.
भैया क्या तो ఫస్ట్ ఫస్ట్
జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అన్నపూర్ణ స్టూడియో దగ్గర కోలాహలం నెలకొంది. బాలయ్య అన్స్టాబుల్ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ఫ్యాన్స్. జై బాలయ్య జై పవర్ స్టార్ అంటూ స్లోగన్స్తో ఫుల్ జోష్ నెలకొంది. దారి పొడవునా పిఎస్పీకే విత్ ఎన్బీకే ఫ్లెక్సీలు వెలిసాయి. అయితే ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాబుల్ టాకీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హీరోగా కంటే హోస్ట్గా బాలయ్య అందరి అభిమానాలను సంపాదిస్తున్నారు. హోస్ట్గా బాలకృష్ణ విజయవంతంగా రాణిస్తున్నారు. అన్స్టాబుల్ టాకీ షోలో వచ్చే సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడుగుతూ క్లారిటీ తీసుకుంటున్నారు. కన్స్టాబుల్ మొదటి సీజన్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆహా టీం సెకండ్ సీజన్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను షోలోకి తీసుకురావడం జరిగింది. ఇదే సమయంలో చాలామంది పెద్ద పెద్ద స్టార్లను తీసుకొస్తున్నారు. మొదటి సీజన్ వరకు ఆఖరికి వచ్చేసరికి మహేష్ రాగా, సెకండ్ సీజన్ చివరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రభాస్ వచ్చారు. ఎపిసోడ్ డిసెంబర్ 30 స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి వస్తున్న సంగతి తెలిసిందే. పవన్తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, క్రిష్ కూడా వస్తున్నారు. ఈ క్రమంలో అన్స్టాబుల్ పవన్ బాలయ్య ఎపిసోడ్ కీలకంగా మానునుంది. దీనికి సంబంధించి ఆహా టీం అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా న్యూ ఇయర్కి ముందు బాలకృష్ణ పవన్ అన్స్టాబుల్ ఎపిసోడ్ గ్లిమ్స్ రిలీజ్ చేసేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పవన్ బాలయ్య ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు టాప్ హీరోలుగా ఇప్పటివరకు ఒకే ఫ్రేమ్లో కనిపించిన దాఖలా లేవు. దీంతో పవన్ బాలకృష్ణ అన్స్టాబుల్ ఎపిసోడ్ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి రేపుతుంది. Thank you.
Oh!
ಮಾಡಿ ಬರೋ.